జర్నలిజం న్యూస్ మహబూబాబాద్ జిల్లా మరిపెడ న్యూస్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిపెడ మండలంలోని వివిధ ప్రభుత్వ హాస్టల్లో సర్వే చేయడం జరిగింది అని మరిపెడ బీసీ బాయ్స్ హాస్టల్లో ఎస్ఎఫ్ఐ వీరబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ మినీ గురుకులాలు సంక్షేమ హాస్టళ్లు బాల బాలికల హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఎస్ఎఫ్ఐ వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేయడం జరిగింది. వార్డెన్లకు అయినప్పటికీ స్థానిక వార్డెన్లు విద్యార్థులతో కొత్తగా వచ్చినటువంటి మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు మినరల్ వాటర్ పరిసరాలు పరిశుభ్రత టాయిలెట్లు దోమతెరలు గదుల్లో లైట్స్ వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్దబోయిన వీరబాబు డిమాండ్ చేయడం జరిగింది. రాబోయే 3 రోజుల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే వార్డెన్లపై చర్యలు తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వీరబాబు డిమాండ్ చేశారు. మెనూ ప్రకారం పాటించకపోవడం, అదే విధంగా సీజన్ వ్యాధులు ఈ విధంగా ఉన్నది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వార్డెన్లపై, అదే విధంగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వార్డెన్లపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఏదైతే ఈనాడు మరిపెడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ చేయడం సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర అధికారులకు కూడా జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోతే, రాబోయే 2-3 రోజుల్లో స్పందించకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఇందు మూలంగా మేము డిమాండ్ చేస్తామను. విద్యార్థులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఉన్నతాధికారులు స్పందించకపోతే వార్డెన్లను సస్పెండ్ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లు భారత విద్యార్థి